వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. కురుట్ల మండలంలోని అన్ని ప్యాక్ సెంటర్లు మరియు ఐకేపీ సెంటర్లు మండల కొనుగోలు సెంటర్లు అన్నీ కూడా ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే అధికారులను ఎక్కడ కూడా ఆల్రెడీ రైతులు చాలా ఘోషపడుతూ ఉన్నారు, రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు, ఈసారి కష్టాల్లో ఉన్న రైతులు ఎక్కడ కూడా వాళ్ళ కష్టాలు కాకుండా ట్రాన్స్పోర్ట్ కానీ అన్లోడింగ్ కానీ ఈ మాయిశ్చర్లు అంటూ కానీ ఏమాత్రం రైతుల కష్టం రాకుండా అతి తొందరగా ఏమాత్రం కష్టం లేకుండా అతి తొందరగా కొనుగోలు చేసి రైతులకు అందరికీ కూడా కొద్దిగా ఈ కష్టకాలంలో రుణమాఫీ లేదు, రైతు బంధు లేని కష్టకాలంలో కొద్దిగా వారందరికి కూడా కొద్దిగా మనందరం కూడా సంతృప్తి కలిగేలాగా అతి తొందరగా అన్ని సెంటర్లో ఉండి అధికారులను రిక్వెస్ట్ చేస్తాను. అతి తొందరగా రైతు కొనుగోలు చేసి తొందరగా మా వాళ్ళందరికీ కూడా డబ్బులు చేరేటట్టు అందరికీ కోరుతున్నాను. అదేవిధంగా మళ్ళొకన్న రిక్వెస్ట్ ఏంటంటే చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు, ఇది మనం చెప్పినట్టుగానే సన్నవడ్లకు 500 బోనస్ అని చెప్పినారు, మళ్ళీ సన్నవడ్లలో మళ్ళీ కొన్ని వెరైటీలు అని చెప్పి చెప్పినారంట. అట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా అన్ని సన్నవడ్లకు కూడా 500 బోనస్ వచ్చేటట్టు, అది కూడా వెంటనే ఆ డబ్బులు కూడా వాళ్ళందరూ రిలీజ్ అయ్యేలా చూడాలని చెప్పి అధికారులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ.